హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్. ఈరోజు మనము మరమరాలు లడ్డు చేసుకుందామండి. చాలా ఈజీగా పిల్లలకు ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాము. ఆ గిన్నెలో ఒక కప్పు బెల్లం వేసుకున్నాము. బెల్లము కరిగించుకోవాలి. మరమరాలు తగినన్ని నెయ్యి, ఇలాచి, ఈ బెల్లము కరగనివ్వాలి. కరిగిన తర్వాత వడబోసుకున్నాము. ఏదన్నా నలకలు ఉంటే పోతాయి, కంపల్సరీ బెల్లము వడగట్టుకోవాలి. ఇప్పుడు పడిందేమో పాకము చూద్దామండి. ఇట్లా నీళ్ళ వేసి చూసుకోవాలి. పడలేదు కదా, మళ్ళా ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు పాకం పడిందండి. ఇందులో ఇలాచి, ఇది గట్టి పాకం రావాలి. నెయ్యి, ఒక స్పూను నెయ్యి వేసుకుంటే మంచిగా చాలా టేస్ట్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మరమరాలు చూసుకుంటూ ఈ బెల్లానికి సరిపోయన్నీ వేసుకోవాలి. మనకు తెలుస్తుంది కదా, కలిపేటప్పుడు మనకు తెలుస్తుంది అన్ని మరమరాలు వేసుకోవాలి. ఇట్లా గరిటతో కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు పాకము కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకోవాలి ప్లేట్కు. ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారినాక మనం లడ్డు చేసుకోవాలి. చేయి తడుపుకుంటూ లడ్డు చేసుకోవాలి. ఈ విధంగా ఈజీగా పిల్లలకు ఇష్టంగా తింటారు. మనం చేయడం ఈజీయే కదా, కంపల్సరీ ఇంట్లో చేసుకుంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. నా ఛానల్ చూస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుకుందాము.